ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ముఖ్యంగా ఈ కొత్త వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ అటాక్ మహారాజా ఇన్స్టిట్యూషన్స్, మహారాజా కాలేజీ, మహారాజా మాన్సాస్ ట్రస్ట్లు ఏదైనా సరే దీని వెనుక ఏదైనా రాజకీయపరమైన ప్రయోజనం ఆశించి చేసిందంటారా? చూడు, నేను అండముద్లే ఎందుకంటే అది నిమిత్తం ఇది నాన్ పొలిటికల్ వర్క్. నాన్ పొలిటికల్ వర్క్ని పొలిటికలైజ్ చేయడం ఎందుకు చేశారు? ఎందుకంటే ఆ రాజకీయ పార్టీలో లేవు గనుక కన్సిస్టెంట్గా ఒక సిద్ధాంతాన్ని నమ్మి కార్యక్రమాన్ని నమ్మి పనిచేసిన వ్యక్తులు గనుక అది క్లియర్గా కర్ద అర్థమవుతుంది. అది అర్థమవుతుంది దేన్ని ఎవరిని ఉద్ధరించడానికి చేశారనేది రాను రాను ఇంకా స్పష్టత వారికి వారే వారి చర్యల ద్వారా ఆ ప్రభుత్వం చూపించుతుంది. అదే కదా అవుతుంది. అంటే ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా చెప్పే దాంట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించి గతంలో వేసిన కేసుల్లో మీరు ఒక కేసులో ఇంప్లీడ్ అయ్యి సంతకం పెట్టారనే ఆరోపణతో కారణంతో ఆయన మిమ్మల్ని వెంటబడుతున్నాడా అన్న ప్రచారం కూడా జరుగుతోంది. చూడు, ప్రచారాలు ఏది జరిగినా ఓ పక్కన ఉంచుకుంటే ఏ ప్రభుత్వంలో ఆ కేసు ఓడిపోయారు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడు జైలుకు వెళ్ళారు? ఒక సిటిజన్గా అందరికీ రైట్ ఉంది. ఏదో ఆరోపణ ఏంటి, లక్షలాది కోట్లు మింగారని ఆరోపణ. అది లక్షలాది కోట్ల కోసం పంపించలేదు, 43,000 కోట్లు ప్రజాధనం మింగారని ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు అనుకున్నారు. ఇక్కడ పోలే నువ్వు కోర్టు ఏదో అనుకుని చేస్తే వేరే. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నోటీస్ ఇవ్వండి. రైట్, రాయల్ సిటిజన్స్ రైట్స్. అది మా ప్రజాధనం కాపాడడం భారతీయులు హక్కు, బాధ్యత కూడా. చిన్న విషయం, మీరు ప్రజల మీ దగ్గర నుంచి క్లారిటీ కోరుకుంటున్నారు, అంటే మీరు కూడా భావిస్తున్నారా, అంటే కేవలం వేధింపులో భాగంగానా లేదంటే మీరు కేసులో మీరు సంతకం పెట్టిన కారణమైనా మీరు ఎలా భావిస్తున్నారు? నాకు తెలిసిన మట్టికి నేను భావించను ఏది కూడా. ఆయన రాష్ట్రాన్ని నాశనం చేయడం భాగంగా ఇంకా ఎవరు ఆంధ్రప్రదేశ్కి రాకూడదు, మంచి పనులు చేయకూడదు, పీపుల్స్కి ఉద్ధరించడానికి ప్రజా ఉద్ధరింపులో పనిచేస్తే, నాన్ పొలిటికల్ వర్క్ చేస్తే అది వారికి డిస్కరేజ్ చేయడానికి. మాన్సాస్కి వచ్చేసరికి ఆ ట్రస్ట్ డీడ్లోనే ఉన్నాయి సెట్లరు పేర్లు, ఏ పేర్లు పెట్టారు అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ అయ్యి ఉంది. అంటే ప్రభుత్వం చదువు లేని దుస్థితిలో ఉందా? యాక్చువల్లీ రాజ్యాంగంలో ఏంటి ఆబ్జెక్ట్స్ ఏంటి గవర్నమెంట్ది? లిటిగేషన్ తగ్గించడం ఆబ్జెక్టు. లోకదళతలు పెట్టింది కూడా అందుకే. ఏదైనా పెట్టినా ఇప్పుడు కేసుల్ని ఊరికేనే పెంచడం కాదు, సమయాల్ని వృధా చేయడం కాదు, న్యాయం జరగాలి. అయితే ఇవన్నిటికీ నువ్వు కోర్ట్ 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 కోర్ట్కి పంపిస్తా పోతుంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో దండం పెట్టి ఎవరు ఇంకా ఇక్కడ రారు. కొన్ని విషయాల్లో ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇదే చేశారు. సోలార్ ది క్లాసిక్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు మేము కాదు అక్కడ పవర్ మినిస్టర్ కూడా అన్నారు భారతదేశాన్ని నమ్మరు అన్నారు, ఆంధ్రప్రదేశ్ని కాదు భారతదేశాన్ని నమ్మరు, ఇది అంతర్జాతీయంగా కూడా ఇబ్బంది వస్తుందని చెప్పారు. అయితే మీరు ఏం చేస్తున్నారు కొంచెం మీరు కూడా ఆలోచించండి. ఆలోచించే బాధ్యత మీపై ఉంది. మీరు రాగ ద్వేషాలకి అతీతంగా పని చేస్తారని ప్రమాణం చేసిన వ్యక్తులు, మీ ప్రమాణం మీరే మర్చిపోతే ఇంకా ఎవరేం చేసేది?